ناظرین السلام علیکم آداب میں مریم فاطمہ تلے میں آپ سبھی کا خیر مقدم ہے آئیے نظر ڈالتے ہیں آج کے اہم خبر پر ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు
केंद्र मंत्री साहब का माध्यम पुरुषोत्तम रूपाला मित्र भारतीय जनता पार्टी शासन सभ्यु राष्ट्र ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఈటల రాజేందర్ గారు మిత్రులు దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు గారు అదేవిధంగా విజయపాలి ఎన్ని గారు నందీశ్వర్ గౌడ్ గారు మోహన్ రెడ్డి గారు రంగారెడ్డి గారు విఠల్ గారు సంగప్ప గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు చంద్రశేఖర్ రావు రాజేశ్వరరావు దేశపాండే గారు రమేష్ గారు రవీందర్ గారు శ్రీమతి గోదావరి గారు రామచంద్ర గారు మహేందర్ గారు హనుమంత్ రెడ్డి గారు జగన్నాథ్ రామారెడ్డి గారు ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి జిల్లా గుజరాత్ సంఘ అధ్యక్షుడు పురిబాబు రాజారావు వారితో పాటు చేరినటువంటి అనేక మంది మరి మిత్రులందరూ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం ఈ యొక్క రంగారెడ్డి సంఘానికి హెడ్ క్వార్టర్లో ఈ యొక్క కార్యక్రమంలో మరి ముగ్గురాజు సమాజానికి సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో మన యొక్క వారందరూ కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. మొన్ననే మనకు తెలుసు ఈ యొక్క మెదక్ జిల్లాలో మరి 7 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఈ ప్రాంతంలో ప్రతి ఊళ్ళో పరిచయం ఉన్నటువంటి భాగరెడ్డి గారి కుమారుడు దేవిపాలరెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీలో చేరిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా అనేక మంది ప్రముఖులు కౌన్సిలర్స్ కానీ ఎంపీటీసీలు కానీ డిప్యూటీసీలు కానీ సర్పంచులు కానీ అనేక మంది కొత్త వాళ్ళు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరారు. అనేక ఇతర అసలు నియోజకవర్గాలు కూడా చేరుతా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చేటువంటి 80-90 రోజులు అటువంటి బిఆర్ఎస్ పార్టీ లేక కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా అవినీతికి కొమ్ము కాసేటువంటి పార్టీలు. ఈరోజు కేసీఆర్ చెప్తా ఉన్నాడు దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మీరందరూ కూడా నా నాయకత్వం మీద పనిచేస్తే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ఖర్చు నేను పెట్టుకుంటాను. కేసీఆర్ ఎక్కడి నుంచి ఎవరిని దోపిడీ చేశావు? ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క చెమటను తెలంగాణ ప్రజల యొక్క రక్తాన్ని ఈరోజు మీరు చెమటగా మార్చి ఆ డబ్బుల్లో వచ్చినటువంటి డబ్బుతో ఈరోజు విమానాలు కొట్టా అంటా ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు డబ్బిస్తా ఉంటారు. ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజలు మనము ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ మన తెలంగాణ బిడ్డలు 1200 మంది ఆత్మ బలిదానం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ. دیجیے ناظرین مریم فاطمہ کو اجازت ملتے ہیں اگلی اہم خبر کے ساتھ. تب تک کے لیے ہمارے چینل کو لائک شیئر اور سبسکرائب کرنا نہ بھولیں.